ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో నాటుసార ఏరులై పారుతుంది. పోలీసులు ఎన్ని దాడులు చేసినా, ఎంతమందిని పట్టుకున్నా అక్రమ నాటుసార వ్యాపారస్తుల ఆగడాలు తగ్గడం లేదు. ఈ రోజు కూడా ఒరిస్సా రాష్ట్రం సందుబడి నుంచి కురుప మీదిగా వెళ్లే గ్రామాలకు 2 మోటార్ బైకులపై అక్రమంగా తరలిస్తున్న 250 లీటర్ల నాటుసారాను, 2 బైకులను ముందస్తు సమాచారంతో మూలిగూడ జంక్షన్ వద్ద కాపు కాసి ఏపీఎస్పీ టీంతో పట్టుకోవడం జరిగింది అని విజయనగరం జిల్లా కురుపం ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు. ఈ నాటుసారా తరలిస్తున్న ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసిన కురుపాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ విజయనగరం జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీదేవిరావు ఆదేశాలతో గత 10 రోజుల నుంచి ప్రతిరోజు అక్రమంగా తరలిస్తున్న నాటుసారా ముఠాలను దాడులు చేస్తున్నామన్నారు. అక్రమంగా తరలిస్తున్న 2050 లీటర్ల నాటుసారాను మరియు 9 మందిని పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని కురుపాం ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు. రాత్రి మేము పెట్రోలింగ్ తిరుగుతున్న సమయంలో మాకు ఇలా నాటుసారా అక్రమంగా సందుబండిని తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు మేము మా టీంతో పాటు ఏపీఎస్పీ టీం కూడా తీసుకొని మూలిగూడ జంక్షన్కి వెళ్ళటం, అక్కడ 2 బైకులపై సుమారుగా 250 లీటర్ల నాటుసారాను తీసుకొస్తుంటే వాళ్ళని దాడి చేసి పట్టుకున్నాం. అక్కడ 2 బైకులు, 250 లీటర్ల నాటుసారా, ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు రిజిస్టర్ చేసాము. ఇటీవల సుమారుగా మేము 9 కేసెస్ రిజిస్టర్ చేసాం. ఈ 9 కేసెస్లో కూడా మేము సుమారుగా 2,50 లీటర్ల నాటుసారాని సీజ్ చేయడం జరిగింది. అలా ప్రతి కేసులో కూడా వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది కేసు రిజిస్టర్ చేసి. ఇటీవల లాస్ట్ 10 డేస్ బ్యాక్ నుండి కూడా ఈ ఎస్సీబీ ఫామ్ అయిన దగ్గర నుండి కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫామ్ చేశారు. దానికి మా అడ్మిన్ మేడం గారు అడిషనల్ ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మేము ఈ నాటుసారాపై పూర్తిగా దాడులు చేయడం జరుగుతుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, నాటుసారా అక్రమంగా తరలించడం కానీ తయారు చేయడం కానీ చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవడానికి మాత్రం కూడా మేము వెనకడం. దానిపై చాలా ఫోకస్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ నాటుసారాను అరికట్టడంపై చాలా గట్టిగా ఫోకస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మేము ఎక్సైజ్ వాళ్ళతో కలిపి జాయింట్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో ఎప్పుడైతే ఎస్సీబీ ఫామ్ అయిన దగ్గర నుండి మేడం గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మేము ఈ నాటుసారాపై పూర్తి ఫోకస్ పెట్టి దాడులు చేస్తున్నాం. సో మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎవరు కూడా ఇలాంటి నాటుసారా తయారు చేయడం కానీ, అక్రమంగా రవాణా చేయడం కానీ, అమ్మటం కానీ చేయొద్దు. చేస్తే ఖచ్చితంగా మేము కేసులు అయితే రిజిస్టర్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం.